గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఏడతెగని చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో అన్ని ఫార్మాట్లకు కోహ్లీ కెప్టెన్ గా వాయిదొలగడం మైదానంలో అతని పేలవ ప్రదర్శనపై అటు క్రీడా పండితులు ఇటు అభిమానులు ఎవరి విశ్లేషణలని వారు వినిపిస్తున్నారు అదే సమయంలో మాజీ కెప్టెన్ ధోనీతో విరాట్ కోహ్లీని పోలుస్తూ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ కూడా చేస్తున్నారు తాజాగా ఇదే అంశంపై స్పందించిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మైదానంలో విరాట్ కోహ్లీలో ఉండేంత ఎనర్జీ ఎంఎస్ ధోనికి లేదు అయినప్పటికీ ధోని మంచి ఫలితాలు సాధించాడు కాబట్టి ఎనర్జీ ఒక్కటే కోహ్లీ గెలుపోటములకు ప్రాతిపదిక కాదు ప్లేయింగ్ ని బట్టి నేను నాయకుడిని జడ్జ్ చేస్తాను అయితే కోహ్లీతో అదే పెద్ద సమస్య అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వైదొలగడంతో టీమిండియా అగ్రెసివ్నెస్ ఇంటెన్సిటీని కోల్పోతుందా అన్న ప్రశ్నకు సంజయ్ మంజ్రేకర్ ఇలా బదులిచ్చారు అంతేకాదు టెస్టుల్లో కెప్టెన్ గా కోహ్లీ ప్లేయింగ్ లెవెన్ ఎంపిక సరిగా లేదని మంజ్రేకర్ అభిప్రాయపడడం వన్డే కెప్టెన్ గా తనను తప్పించడంతో కోహ్లీకి అసంతృప్తిగా ఉండడం సమంజసమేనా అన్న ప్రశ్నకు ఇది సిరీస్ గురించి లేదా ర్యాంకింగ్స్ గురించి కాదు అభిమానులు టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని మాత్రమే కోరుకుంటారు అని మంజ్రేకర్ అన్నారు తప్పుకోవడం వల్ల ఉండదని కోహ్లీ భావించాడన్నారు వన్ లో కెప్టెన్ గా కొనసాగాలని అతను భావించి ఉండొచ్చన్నారు అయితే బీసీసీఐ మాత్రం కోహ్లీని తప్పించిందన్నారు